హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మాటలు నేను మీ శ్రీలత జీవితం అనేది పరుగు పందెం కాదు కొంత దూరం పరిగెత్తగానే ముగియడానికి మరణించే వరకు సాగించే పయనమే జీవితం ఇక్కడ గెలుపు ఓటములతో పని లేదు మనం పాల్గొంటున్నామా లేదా అనేది ముఖ్యం లక్ష్యం లేని జీవితం చుక్క నీరు లేని నావా లాంటిదే లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయి అని బాధపడవద్దు లక్ష్యం ఉన్నవాడు ఒక తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు వంద తప్పులు చేస్తాడు అందుకే జీవితంలో కొన్ని లక్ష్యాలను కలిగి ఉండటం ఎప్పుడూ మంచిదే ఎవ్వరూ విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు నీ జీవితం నీకు విలువైనదే విలువలు లేని విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు అబద్ధం చెప్పేవారు లక్ష చెబుతారు ఎందుకంటే వారి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవారు ఒక్క విషయమే పదే పదే చెబుతారు ఎందుకంటే నిజం అనేది ఒక్కటే నీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి మీ అభివృద్ధిని చూసి ఈర్షపడేవారికి దూరంగా ఉండండి మీ ముందు ఒకలా మీ వెనుక మరోలా ఉండే వారిని దూరం పెట్టండి అభిమానించే వాళ్లను ప్రేమించే వాళ్ళను సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి లోహపు బిందెకు ఉన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చును అదే మట్టి కుండకున్న సొట్టను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి అందరినీ మార్చాలి అనుకోవడం అవివేకం నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది తట్టుకొని నిలబడి చాలు మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు విరియక మానదు నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది డబ్బు సంపాదించమని చెబుతుంది కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది నమ్మకం వీటన్నింటికి నేనున్నానని భరోసా ఇస్తుంది మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది ఎదుటివారి తప్పులు నవ్వుతూ భరించినంత కాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే తప్పును తప్పు అని చెప్పి సరిచేయాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకు తెలియని లోపాలన్నీ వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి ఇదే నేటి మనుషుల తీరు సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి